ఈ సినిమా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకుని ఫుల్ వింటుండే ఆ టైంలో అనిరుద్ధ్, అండ్ ఐ వాజ్ వెయిటింగ్ మీరు అనిరుద్ధ్. నేను పూజ అయినప్పుడు కూడా ఫుల్ హ్యాపీ అయిన ఉండే అరవింద సమేతకి. ఓకే ఫైనల్లీ మా విజువల్ మా స్పీకర్ రెండు కలిసినాయి అనుకుని అనుకుంటుండే. బట్ డెఫినెట్లీ వెన్ అనిరుద్ధ్ కేమ్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ పిచ్చా పిచ్చగా వెయిట్ చేస్తుండే. నేను లిటరల్లీ మీది 5 AM అని ట్రాక్ ఏదన్నా ఉంటే 5 to 2కి నేను ఆల్రెడీ ఇంటుంటా, వ్యానిటీలు ఉండడు, షూటింగ్లో పక్కకి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంటుండే. సో ఈవెన్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ ముందు కూడా ఐ వాజ్ హియరింగ్ రెడ్ సీ ఇనుకుంటా కూర్చుంటుండే. బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. ఐ మీన్ హీ స్కిల్డ్ ఇట్ ఫర్ దిస్ మూవీ. విషయం ఎట్లా థియేటర్లో ఇప్పటిదాకా తను వాట్ ఎవర్ హీస్ డెలివర్డ్ ఫర్ దేవరా హాజ్ యాక్చువల్గా ఇన్ అ వే చెప్పాలంటే మా విజువల్కి వాట్ ఎవర్ ఇట్ ఈస్ హిజ్ ఆడిబుల్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. అండ్ హీ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దేవరా. అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీస్ డన్ ఈస్ ఫినామినల్. ఎక్స్ ఫ్యాక్టరీ అనిపిస్తుంది అన్న సౌండ్, భలే అనిపించింది నాకైతే. నాకు బేసిక్గా ట్రైలర్ విన్నప్పుడు ఆ లాస్ట్ ఎస్పెషల్లీ ఆ షార్క్ వచ్చినప్పుడు ఆ వెనకాల అంతా నాకు ఎందుకో అరే ఒక పెద్ద వాల్ట్ డిస్నీ మూవీలో సింఫనీ పడితే చూడండి, లైక్ హాన్స్ జిమ్మర్, ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. సో హీఈస్ డెఫినెట్లీ వన్ డే ఐ థింక్ హీల్ డెఫినెట్లీ గో అప్ టు దాట్ లెవెల్ ఆఫ్ స్కోరింగ్ అన్ ఇంటర్నేషనల్ మూవీ లైక్ రెహమాన్ గారు. డెఫినెట్లీ నేను మొన్న కాంగ్ గాడ్జిల్లా చూసినప్పుడు కూడా అనిరుద్ధ్ అయితే బాగుండు అనుకున్నాను, బికాస్ సంబడీ ఎడిటెడ్ ఆ కాంగ్ గాడ్జిల్లా సీన్కి మాస్టర్ మ్యూజిక్ పెట్టి తీస్తే అసలు ఇట్ వాజ్ మోర్ యాప్ట్, ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండే దానికి. అయితే డెఫినెట్గా నాకు తెలిసి తను హీ విల్ డూ ఇట్ లైక్ రెహమాన్ గారు చేసినట్టు మాత్రం మెథడ్, హీ విల్ డెఫినెట్లీ గో ఇంటర్నేషనల్ అండ్ ఐమ్ హోపింగ్ ఇట్స్ విత్ దేవరా. మీకు ఎప్పుడైనా ఈ ఫెనమినన్ మీరు అబ్జర్వ్ చేశారా, వేర్ ఐదర్ మీరు జీవితంలో మాట్లాడింది మీ సినిమాలో జరుగుతుంది ఆర్ మీరు రాసుకుని తీసిందో ఏదో మీ లైఫ్లో తర్వాత రిపీట్ అవుతుంది, ఎప్పుడైనా జరిగింది అట్లాగా మీరు అనుకుందో లేకపోతే మీరు బాగా మేనిఫెస్ట్ చేస్తుందో, ఇట్స్ ఎన్ థింగ్ అన్న టుడే మేనిఫెస్ట్ అనేది. నేనైతే చూసిన ఒకటే మేనిఫెస్ట్ జాన్వీ, ఆ అమ్మాయి అనుకుంది చెయ్యాలని, ఆ అమ్మాయి ఎలా వచ్చిందో మాకు కూడా తెలియదు. అంటే మేము ఇంకా అప్పటికి రాస్తున్నాము, ఇంకా క్యారెక్టర్ రాస్తున్నాడు అయినా ఇంకా ఎవరిని అనుకోవట్లేదు, అమ్మేమో నేను చేయాలని చెప్పింది. అసలు వి వరెంట్ ఈవెన్ ఇన్ అ స్పేస్ ఆఫ్ ఓకే ఈ అమ్మాయితే బాగుంటుంది, ఈ అమ్మాయితే బాగుంటుంది. ఫైనల్గా డి డే వచ్చి ఇప్పుడు సరే మనం ఇప్పుడు హీరోయిన్ ఫైనలైజ్ చేయాలని కానీ ఇద్దరు నోట్లకి వెళ్ళి జాన్వి తప్ప వేరే మాట రాలేదు, అంతలా మేనిఫెస్ట్ చేసింది అమ్మాయి. కానీ నువ్వు ఇందాక చెప్పింది నువ్వే నాకు అర్థమవట్లేదు, చెప్పింది జరిగింది జరగబోయేది తెలుసుంది. కాదు మనం జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా, ఏదైనా మనం కాన్వర్సేషన్ చేసినా ఏదైనా అది అవుతుంది, అలాంటిది సినిమాలో జరగడం డేజావు లాగా ఉంటుంది అది. అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు, బ్యాడ్ అయితే డేజాపు. అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది మనం ఆల్రెడీ షూట్ చేసేసి ఏదో తర్వాత ఏదో మన లైఫ్లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా. యాస్టీస్గా ఉండకపోవచ్చు బట్ సిమిలర్గా ఏదైనా. ప్రస్తుతానికైతే అవ్వలేదు, ప్రస్తుతానికైతే అవ్వలేదు దేవుడి దయ వల్ల. మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులు అన్నీ కదా. అదేలా నా పిలిచి మరీ ఇజ్జత్ తీయండి, నేనేమో అన్నా నా విశ్వాసం. నేను ఎంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాను. వెళ్తే అలా బాడీ దొరకటాలు లేదు సార్, లేదు సార్ పాతి పెట్టడాలు, పాతి పెట్టడాలు లేదు సార్, లేదు ముద్దు పెట్టడాలు వరకు అయి ఉంటుంది. కొంచెం దేవరా చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్కి దేవరా. 27 సెప్టెంబర్ రిలీజ్. ఇంకేముందన్నా చెప్పండి, బాగా కష్టపడిన సీక్వెన్స్ ఏది మీరు బాగా ఇరిటేట్ అయిపోయి కోపం వచ్చి? కాదు కానీ ఇరిటేట్ షూటింగ్ నేను రాను ఇంకా నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు. నీ మ్యాటర్లోకి వచ్చి మేనిఫెస్టేషన్ నువ్వు వచ్చినావు, మళ్ళీ ఆయన అక్కడి నుంచి అక్కడ డ్రై లైఫ్ నువ్వు డ్రై లైఫ్ లో వెళ్తుంది ఇక్కడ మొత్తం. అది అట్లా కాదు మా కరెక్ట్, ఇక్కడ ఉన్నాం గోవా, గోవాలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది నాకేంటంటే అది. నువ్వు అన్నావు కదా మేనిఫెస్టేషన్ ఇట్లాంటివి గలీజ్ పనులైనా అయితే నాకు వేడి చచ్చిపోతున్నాము సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి దుబ్బేస్తుంది. అంటే ఇంకా పైన అట్లా అట్లా లిట్టలు కట్టుందంటే వర్షం నిప్పుల వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి అట్లా కూర్చునుండి. పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు, ఏసీ ఉంది అందులో. శివ పోతా ఇంకా ఒక్క షాట్ అన్నా పోతా, నేను చచ్చిపోయేలా ఉన్నాను, నేను చచ్చిపో నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రతి పిల్లలు ఏమి నా జీవితం ఏంది నేను చచ్చిపోతానా అని.
అయిపోయింది ఓకే అన్నారు. ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి అఫ్కోర్స్ షార్ట్స్ ఉన్నాయి, షార్ట్స్తో పరిగెత్తిన లోపలికి, లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపట్లు వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగుండింది. బతికినాన్రా అని చెప్పి ఆ తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను, కరెంట్ పోయింది. సారీ నవ్వద్దు, నీ నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు, రాకూడదు నీకు కూడా రావద్దు. నిజంగా నాకు కరెంటు పోయింది, కరెంటు పోయి నేను ఇంకా ఫోను అమ్మ కరెంటు పోయింది, ఇంటి దగ్గర జనరేటర్ లేదా, దరిద్రం చూడు. కరెక్ట్గా ఆ రోజే నిన్న ఆడు జనరేటర్ పాడైపోయింది. ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే ఒక ఒక టార్చర్, లోపల ఉంటేమో అవనైపోయింది ఇది. ఇక ఇప్పుడు నేను లోపల ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా, తందూరు అవ్వాలా, లేకపోతే లోపల ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా? ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఇంకా ఏంటో ఇంకా ఇది ఇంకా ఇంకా అసలు నా వల్ల ఒక బనిని చింపేద్దాం అనుకున్నా అసలు నాకేం అర్థమవట్లేదు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నేనేం పాపం చేశాను? ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది, 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది, 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది, షార్ట్ రెడీ అన్నారు. సరే ఇప్పుడు 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 ఇది ఇప్పుడు నేను చెప్తా, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఇది ఎంతసేపు అవుద్ది వేడి? ఇది 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 చల్లబడాలి కదా, ఇది చల్లబడేలోపు టైం లేదు. ఇది చల్లబడాలంటే ఆ రూము ఆ పర్టికులర్ మూమెంట్లో ఈజీగా 15-20 నిమిషాలు పడుతుంది. ఈలోపు షార్ట్ రెడీ అన్నారు. సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి కర్టన్ మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన, షార్ట్ రెడీ కదా శివ ఎక్కడున్నాడని చూద్దామని ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన రాజసుందర మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని. అక్కడ చల్లగుంది అర్థం ఏమన్నా వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్తాడు స్టోరీ ఏంటో. సార్ మా మాది వేరే, అందుకని భోజనం చేస్తున్నాం, ఆ చెమటలతోనే ఇది అయింది, కరెంట్ లేదు, బయట కాలిపోతుంది, టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అయ్యి తగులుతుంది అసలు వేడి ఇటు నుంచి వస్తుంది. అబ్బా అలా ఉంది, మాదేంటి హీరో రూము, ఏసీ కర్టెన్లు వేసి ఉన్నాయి, లోపల జరిగే టార్చర్ ఇలాగే ఉందేమో అనుకుంటున్నారు మీరు అక్కడ. ఆ చిన్న దూరితే ఏదో అని సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో, కర్టెన్లు వేసి ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళి డోర్లు కొట్టి మరి తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్లో ఉంటాయి. వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్, ఇట్లా ఇట్లా ఇద్దరు అలా వెయిటింగ్, ఇటు కర్టెన్ ఎప్పుడు తెరుస్తాడా వెళ్ళిపోతానే అర్థమైంది. చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని, పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసం అని వచ్చాడు. ఎక్కడికి ఎక్కడికన్నా చచ్చిపోతున్నా అన్న, అయిపో అవ్వట్లేదండి ఇక్కడ కూడా అట్లాగింది పరిస్థితి, ఏం పెద్ద లేదు రండి రండి అంటే ఇదే ఇంత వేడిగా ఉందన్నట్టు.